వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. సైర నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి నోట సందడి చేస్తున్న పేరు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మొట్టమొదటి పోరాట యోధుని, బయటపడని చరిత్ర అంటూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైర నరసింహారెడ్డి ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు ఎవరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? ఆయన బ్రిటిష్ వారిపై ఎందుకు తిరగబడ్డాడు? ఆయన నిజంగా మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడా? మీ టీ10 ఫైండ్ ద ఫ్యాక్ట్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు చరిత్ర తెలుసుకోవాలంటే కొంత సమయం గత చరిత్రలోకి వెళ్లి రావాల్సిందే. కాకతీయుల కాలంలో మొదలైన న్యాయంకార వ్యవస్థ మనందరికీ తెలిసిందే. కాకతీయ సామ్రాజ్యాన్ని చిన్న చిన్న రాజ్యాలుగా చేసి స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్లను న్యాయంకార వ్యవస్థలో భాగంగా సామంతరాజులుగా నియమించేవారు. వీరు భూమిషిస్తు పులరి పన్నులు వసూలు చేసి కొంత సైన్యాన్ని కూడా కలిగి ఉండేవారు. అచ్చం కాకతీయుల కాలంలోని న్యాయంకార వ్యవస్థను పోలిందే పాలేగార్ వ్యవస్థ. ఇది ఎక్కువ విజయనగర సామ్రాజ్యంలో భళ్ళారి చుట్టుపక్కల ఉనికిలో ఉండేది. ఈ వ్యవస్థలో కూడా చక్రవర్తి కింద కొంతమంది అమరనాయకులు ఉంటారు. వీరు మంత్రులు కావచ్చు లేదా సైనిక ఉన్నతాధికారులు కావచ్చు. ఈ అమరనాయకుల కింద మళ్లీ తాలూకా స్థాయిలో పాలేగార్ వ్యవస్థ ఉండేది. ఈ జాగీర్లను పాలేగార్లు పాలించేవారు. వీరు అన్ని రకాల పన్నులు వసూలు చేసి కొంత మొత్తం వారి దగ్గర పెట్టుకొని మిగతాది అమరనాయకులకు పంపించేవారు. ఇంకో విధి, వీరు రాజ్యాన్ని రక్షించడం కోసం కొంత సైన్యాన్ని కూడా పోషించేవారు. ఇది తెలంగాణలో ఉనికిలో ఉన్న భూస్వామ్య వ్యవస్థను తలపిస్తుంది. ఈ వ్యవస్థలో ప్రజలకు రాజుతో కాని రాజ్యంతో కాని సంబంధం ఉండదు. భూమిషిస్తు కట్టేటప్పుడు పాలేగాళ్లకు కట్టాలి. ఈ పాలేగాండ్ల కనుసన్నల్లో బతకాలి. 1793లో లార్డ్ కార్న్వాలిస్ కొత్త భూమిషిస్తు విధానాలకు పునాది వేశాడు. ఈ విధానాల వల్ల బెంగాల్, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ఈ వ్యవస్థ వల్ల మధ్య దళారులైన జమీందారులే ఎక్కువ బలిసిపోయారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నేరుగా సంబంధాలు ఉండేవి కావు. ఇలాగే పాలేగార్ వ్యవస్థలో కూడా దోపిడీ ఎక్కువ, దౌర్జన్యం ఎక్కువ. అయితే ప్రజలతో ప్రత్యేక సంబంధాలు కలిగి ఉండడం కోసం, ప్రజల నుంచి పన్ను వసూలు చేసి నీటిపారుదల అభివృద్ధి చేయడం కోసం థామస్ మన్రో అనే ఇంగ్లీష్ అధికారి ఈ ప్రాంతంలో జమీందారీ వ్యవస్థను రద్దు చేసి రైతువారి భూమిశిస్తు వ్యవస్థ ప్రవేశపెట్టాడు. ఈ వ్యవస్థ చరిత్రకారుల మన్ననలు అందుకుంది. భూమిశిస్తు విధానంలో ఇదొక భూ సంస్కరణలు తీసుకొస్తుందని నిజాం ప్రధానమంత్రి అయిన మొదటి సాలార్జంగ్ కూడా భూ సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. కాకపోతే బూర్జువా పాలేగాళ్లకు ఇది మింగుడు పడని విషయం. ఎందుకంటే ఈ విధానంలో వారు దళారులుగా వ్యవహరించే స్థానం కోల్పోతారు. దీన్ని నిరసిస్తూనే 1799 నుంచి ఈ పాలేగాళ్లు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 1799లో వీరపాండ్య కట్టబొమ్మన, 1800లో హరినాయకన్, 1801లో దివాకర్ నాయర్, 1804లో కుదరిత్ ఉల్లా ఖాన్, ఇలా దాదాపు 142 మంది వరకు ఉన్న పాళేగాళ్లు ఏదో ఒక సందర్భంలో తిరుగుబాటుకు సిద్ధపడినవారే. నొసం ఉయ్యాలవాడ ప్రాంతాలకు పాలేగాడు అయిన నరసింహారెడ్డికి కూడా గ్రామాల మీద ఆధిపత్యం పట్టు సడలింది. మునుపటి గౌరవం పొందలేకపోతున్నామని, భూమిపై తమ ఆధిపత్యం పోయి సంపద తరిగిపోతోందని కుమిలిపోయారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని రేనాటి సూర్యచంద్రులు అనే గ్రంథంలో వెంకట సుబ్బారావు గారు వివరంగా రాశారు. ఆయన ప్రకారం కోయిలకుంట నుంచి తన పరిపాలన సాగిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, అదే కోయిలకుంటలో తహసీల్దార్గా పనిచేస్తున్న రాఘవాచారికి రైతువారి శిస్తు విధానంపై పడకపోవడంతో ఇప్పుడు తిరుగుబాటుగా చెప్పుకుంటున్న అంతర్గత పోరు జరిగింది. అంతే కాని దేశం కోసమో, ప్రజల కోసమో భారత మాతను బ్రిటిష్ వారి నుంచి రక్షించే ప్రయత్నమో కాదు. ఈ తిరుగుబాటులో కొన్ని వేల మంది అమాయకులైన ఆదివాసీలు అయిన యానాదులు, చెంచులు, బలిపశువులు అయ్యారు. 18వ శతాబ్దంలో అసలు భారత జాతి, భారతమాత అనే పదాలు ఉనికిలో లేవు. ఎందుకంటే దేశం మొత్తం కొన్ని వందల రాజ్యాలు ఉండేవి. టిప్పు సుల్తాన్ని ఓడించటానికి పరాయి పాలకుడు అయిన బ్రిటిష్ వాళ్లకు మరాఠాలు, నిజాంలు సహాయం చేశారంటే ఇంకెక్కడి జాతీయత, ఇంకెక్కడి భారతమాత?
అసలైన ఆధారపూరితను జల్లెడ పట్టిన తర్వాత అర్థమవుతున్నదేమిటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశంలో మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఎంతమాత్రమూ కాదు. సినిమాలో చూపించినట్టు భారత మాతకి జై అనటం పెద్ద కామెడీ. ఎందుకంటే అప్పటికి అలాంటి ఒక భావన కాని పదం కాని ఉనికిలో లేదు. నొసం ఉయ్యాలవాడ జాగీర్లకు పాలేగాడు అయిన నరసింహారెడ్డి అక్కడి ప్రజల కోసం కాని, ప్రజా సమస్యల కోసం కాని, ప్రజల స్వేచ్ఛ కోసం కాని ఏనాడూ పోరాడలేదు. అయితే భారీ తారాగణంతో వస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఎంతమాత్రమూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజ జీవిత చరిత్ర కాదు. ఆయన పేరు మీద అల్లిన ఒక కల్పిత గాథ. జనాకర్షణ కోసం, మార్కెట్ కుయుక్తుల కోసం దేశభక్తి, జాతి విముక్తి లాంటి పదాలు భావాలు వాడారు. కానీ ఉయ్యాలవాడ నిజ చరిత్రలో మాత్రం వాటికి స్థానం లేదు. ఇది ఇవాళ టీటన్ స్పెషల్ స్టోరీకి వాచింగ్ టీటన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.